నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? మేమందరం కూడా చాలా బాగున్నాం. అమృతం కార్యక్రమం కూడా చాలా చాలా బాగుంది. ఎందుకంటే ప్రతిరోజు అమృతం కార్యక్రమం ద్వారా మీ అందరికీ రెండు చక్కటి వంటకాలు, ఆరోగ్యకరమైన వంటకాలు, సాత్వికమైన వంటకాలు నేర్పిస్తున్నాం. కాబట్టి మేము చాలా ఆనందంగా ఉన్నాం. నేర్పించిన వాళ్ళకన్నా కూడా నేర్చుకున్న వాళ్ళకి మంచి ఫలితం దక్కుతుంది. కాబట్టి మేము ఇంకా ఆనందంగా ఉంటాం. మరి అటువంటి రెండు చక్కటి విశిష్టమైన వంటకాలతో ఇవాళ అమృతం కార్యక్రమం సిద్ధంగా ఉంది. మొదలు పెట్టిద్దాం. అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పనస ఇడ్లీ. పనస ఇడ్లీయా, అదేంటి అనుకుంటున్నారా? పనస పండు సాధారణంగా అందరికీ తెలుసు. పనసతో మనం బిర్యానీ తయారు చేసుకుంటూ ఉంటాము, పనస పొట్టుతో కూర తయారు చేసుకుంటూ ఉంటాము. పనస పండుని ఇప్పుడు బాగా దొరుకుతుంది కాబట్టి ఈ సమ్మర్ సీజన్లో చక్కగా తింటూ ఉంటాము. మరి పనసతో ఇడ్లీ ఏంటబ్బా అనుకుంటున్నారా? చాలా బాగుంటుందండి, చాలా కొత్తగా కూడా ఉంటుంది. మరి పనస పండు ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా రెడీ అయిపోండి పనస ఇడ్లీ తయారు చేసుకోవడానికి. ముందుగా పనస ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పనస ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పనస తునలు 1 కప్పు, పచ్చికొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, ఇడ్లీ రవ 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తేనె 2 టేబుల్ స్పూన్లు. పనస ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. సాధారణంగా పనస పండు మనము పండు రూపంలో తింటూ ఉంటాం కదండి. అలాగే మనకు కొన్ని ప్రాంతాల్లో పనస పొట్టు బిర్యానీ, పనస పొట్టు కూర ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటారో. పండగలు వచ్చాయి, ఇంకేదన్నా శుభకార్యాలు వచ్చాయి అంటే చాలు పనస పొట్టు కూర అనేది చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మనకు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లో కూడా మనకి పనస పొట్టు దొరుకుతూ ఉంటుంది. కాబట్టి అంటే కొన్ని ప్రాంతాల వాళ్ళు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు పనస పొట్టు, కొంతమందికి అసలు తెలియదు కూడా. కానీ పనస పొట్టులో చాలా మంచి వాల్యూస్ ఉన్నాయండి. ఏంటి అంటే ఫోలేట్, అలాగే ఐరన్, జింక్, కాపర్, తర్వాత మెగ్నీషియము, పొటాషియము, ఇలా అధికంగా అంటే అన్ని ఫ్రూట్స్లో ఉండాల్సినవన్నీ గుణగణాలన్నీ కూడా మనకు పనసలో ఉంటాయన్నమాట. అంటే కొంతమందికి ఆ వాసన అంత నచ్చదు, ఒక రకంగా ఉంటుంది అంటూ ఉంటారు. ఆ కార్లోకి తీసుకురావద్దు అలా కూడా చెప్తూ ఉంటాయి. ఎందుకంటే నేనే అందులో ఒకదాన్ని. కానీ రుచి నాకు చాలా ఇష్టము. కానీ ఆ స్మెల్ మాత్రం కొంచెం ఏదో డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. అలా మనకు పనస పనసతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట. అంతేకాకుండా క్యాన్సర్ ఫైటింగ్కి కూడా మనకు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ మంచి ఎనర్జీని ఇస్తుంది. మనకి పనస పండు ఎప్పుడన్నా మనకు ఆకలిస్తుంది అనుకోండి, చాలా నీరసంగా ఉంటాం. ముఖ్యంగా వేసవి కాలంలో బాగా ఎక్కువగా దొరికేటువంటి పళ్ళల్లో పనస కూడా మనకు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది బయట. అయితే మనకు ఎప్పుడన్నా నీరసంగా అనిపించినా, లోగా అనిపించినా కూడా పనస పండు పనస తిన్నారు అంటే వెంటనే ఎనర్జీ వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇలా క్యాన్సర్కి ఉపయోగపడుతుంది, బీపీకి ఉపయోగపడుతుంది, తర్వాత ఎనర్జీకి ఉపయోగపడుతుంది. అండ్ కావాల్సిన విటమిన్స్ మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి చక్కగా పనస వచ్చిన కాలంలో చక్కగా తిని ఎంజాయ్ చేసేస్తే చాలా మంచిదన్నమాట. మరి అటువంటి పనసతో ఇంతవరకు కూరలు, బిర్యానీలు ఇవన్నీ మనం చూసాము. ఇడ్లీ ఎప్పుడైనా తయారు చేసుకున్నారా? ఇప్పుడే సాధ్యం మాత్రం సాధ్యం కాదు కాబట్టి నేర్చేసుకుందాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాము. ఇందులో పనస వేసేసుకుందాం. పనస నేను గింజలు ఆల్రెడీ తీసేసానండి లోపల. సో పనస అంటే ఒక మనం తీసుకునే క్వాంటిటీని బట్టి తీసేసుకుందాం. 1/5 తీసుకున్నాను. ఎక్కువగా అంటే ఎక్కువ తీసేసుకోవచ్చు, అంటే మనం వేసుకునే ఇడ్లీలను బట్టి. నేను కేవలం 4 మాత్రమే వేసుకుంటున్నాను కాబట్టి ఇంత తీసుకున్నాను. ఆ తర్వాత అందులో పచ్చికొబ్బరి కూడా చూసుకొని వేసేసుకోండి. 1 కప్పు లేదా 1/2 కప్పు, ఇది మన క్వాంటిటీని బట్టి వేరీ అవుతూ ఉంటుంది కాబట్టి చూసుకోండి. ఆ తర్వాత బెల్లం, మనకు తీపి కావాల్సినంత బెల్లం అన్నమాట. ఇందులో ఇదేంటంటే ఒక చిరు తీయగా ఉంటుంది ఇడ్లీ, పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడు ఇడ్లీ అంటే నిజంగా కాస్త వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారండి పిల్లలు మాత్రం కదా, అది మాత్రం ఒప్పుకుంటారా? కానీ కొంచెం కొత్తగా ఇలా కాస్త తీపిగా డిఫరెంట్గా ఇడ్లీ తయారు చేస్తే ఇదేదో కొత్తగా ఉంది అని ట్రై చేస్తారు. స్వీట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇష్టపడతారు. ఇప్పుడు నేను ఇందులో ఏమేమి వేశానంటే పనస, అలాగే బెల్లము, పచ్చి కొబ్బరి ఇవన్నీ వేశాను. ఇందులో కాస్త నీళ్లు పోసుకొని, ఇడ్లీ పిండి కాబట్టి కొంచెం మనము గట్టిగానే రుబ్బుకోవాలి. ఇది రుబ్బుకున్న తర్వాత ఇంకా ఇందులో ఏమేమి యాడ్ చేస్తాను, ఇంకా కొత్తగా ఏం వేస్తాను అనేది చెప్తా. అంతకన్నా ముందు మనము ఇక్కడ నీళ్లు కూడా పోసేసుకుందాము ఇడ్లీ పాత్రలో. అది కూడా నీళ్లు కూడా వేడవుతూ ఉంది. ఆవిరి పాత్రలో ముందుగా నీళ్లు పోసేసి ఈ పాత్ర పెట్టకముందు వేడి చేసేసుకుందాం. నీళ్లు వేడైన తర్వాత కావాలంటే పాత్ర పెట్టుకోవచ్చు. ఇది సిమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను చక్కగా దీన్ని రుబ్బుకొని తీసుకొచ్చేస్తానండి. ఆ తర్వాత ఏమేమి వేస్తారో చెప్తాను. ముందుగా రుబ్బుకొని తెచ్చేస్తాను. చూసారు కదా, ఇలా చక్కగా పనస, బెల్లము, అలాగే పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, చక్కగా ఇందులో కావాల్సినవన్నీ కూడా వేసేసుకుందాం.
చిల్లీ పిండిలో మనం సాధారణంగా ఏం వేస్తూ ఉంటాము? రవ. ముందుగా ఒక 3 నుంచి 4 స్పూన్ల రవ వేసేసుకుందాము. ఆ తర్వాత అందులో దానికి సరిపడా ఉప్పు. సో ఉప్పు వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇందులో ఒకవేళ నీళ్లు కావాల్సి ఉంటే ఈ టైంలో మీరు నీళ్లు మిక్స్ చేసేసుకోవచ్చు. నీళ్లు పోయాల్సిన అవసరం ఏమీ లేదేమో అనుకుంటున్నానండి, నాకు తెలిసి సరిపోతుంది. 2 స్పూన్స్ ఏమైనా వేసుకోవాలేమో, ఇది మన కలుపుతూ ఉంటే తప్ప తెలియదండి. కొంచెం పనస వాసనే వస్తుందండి, పనస వాసన మామూలుగా ఉండదు కదా. ఇటువైపు చూస్తే మనకు నీళ్లు కూడా చక్కగా మరుగుతున్నాయి. మరోవైపు మన పిండి సిద్ధంగా ఉంది. ఇడ్లీ పాత్రకి చక్కగా నెయ్యి రాసేసుకుందాం. ఇది చక్కగా నెయ్యి రాసేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండిని ఇడ్లీ పాత్రలోకి చక్కగా పెట్టేసుకుందాం. ఇలా చక్కగా మనకు కుడుముల్లాగా అనిపిస్తున్నాయండి, స్వీట్ లాగా. ఇలా మనకు చక్కగా నేను ఇడ్లీ పాత్రలో పెట్టేసుకున్నాను కాబట్టి నీళ్లు కూడా వేడైపోయాయి. ఇప్పుడు ఇలా మనం పాత్రలోకి పెట్టేసుకుందాం. మరీ తక్కువ ఫ్లేమ్ కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో మనం చక్కగా మూత పెట్టేసి ఆవిరి మీద మన పనస ఇడ్లీలు ఒక 5 నుంచి 8 నిమిషాలు సమయం పడుతుంది కాబట్టి ఈలోపు ఉడికిపోతాయి. అయితే ఈ సమ్మర్ అయిపోయేలోపు ఎలాగైనా సరే ఒక 2 నుంచి 3 సార్ల వరకు ఈ పనస ఇడ్లీ తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా మన దుస్తుల మీద ఎన్నో మరకలు పడుతూ ఉంటాయి. అవి త్వరగా తొలగిపోవాలంటే డిటర్జెంట్లో ఒక అరకప్పు వంట సోడా వేసి దుస్తుల్ని శుభ్రంగా ఉతుక్కున్నట్టయితే ఆ మరకలు త్వరగా తొలగిపోతాయి. అంతేకాకుండా మనం బయట నుంచి ఇంటికి తెచ్చుకున్నటువంటి పండ్లను కూరగాయలను కూడా నీటిలో వంట సోడా వేసి శుభ్రంగా కడుక్కున్నట్టయితే అవి కూడా వాటి మీద ఉన్న కెమికల్స్ అవన్నీ కూడా త్వరగా తొలగిపోతాయి. ఈసారి వంట సోడా చిట్కాని ఉపయోగించేసేయండి. మనము ఆవిరి పాత్రలో పనస ఇడ్లీ వేసుకున్నాము, నేను ఆఫ్ చేసేసానండి. ఆఫ్ చేసి కాస్త ప్రెషర్ కూడా బాగా తగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. చక్కగా వచ్చేస్తున్నాయి ఇడ్లీలు కూడా. ఇన్స్టెంట్గా అండి, అప్పటికప్పుడు మనం తయారు చేసాం. ఇది మీరు చూసే ఉంటారు కాబట్టి ఇలా చక్కగా వచ్చేసాయి. అండ్ ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం, సర్వింగ్ ప్లేట్లోకి. ఒకటి టేస్టీ టేస్టీ పనస ఇడ్లీ మన అమృతం కార్యక్రమంలో సిద్ధమైపోయింది. చాలా కొత్తగా కొత్త వంట అండి, 100%, ఎందుకంటే చాలామందికి తెలియదు. సాధారణమైన ఇడ్లీలు, మన బోల్డ్ రకాల మిల్లెట్ ఇడ్లీలు ఇవన్నీ తయారు చేశాం కదా, బట్ పనస ఇడ్లీ మాత్రం చాలామందికి తెలియదు. ఈరోజు నేర్చుకుందాం. అయితే ఇప్పుడు దీని మీద ఇంకొంచెం రుచిని యాడ్ చేయడానికి చక్కగా తేన వేస్తున్నాను. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే. అలా పైన నుంచి చక్కగా తేనెతో నిండినటువంటి పనస ఇడ్లీ సిద్ధమైపోయిందండి. ఎప్పుడెప్పుడు రుచి చూడాలా అని ఎదురు చూస్తున్నాను నేనైతే. మీరు కూడా ఎదురు చూస్తుంటే కనుక ఇంకెందుకు ఆలస్యం, పనస పండు తెచ్చేసుకోండి. చక్కగా 10 నిమిషాల్లో ఈ ఇడ్లీలను మీ ఇంట్లో కూడా తయారు చేసుకోండి. మరి పనస ఇడ్లీ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పనస ఇడ్లీ తయారు చేసుకునే విధానం, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పనస తునలు, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం తురుము వేసి మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు రుబ్బుకున్న మిశ్రమంలో కాస్త ఇడ్లీ రవ, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రకు నెయ్యి రాసుకుని కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇడ్లీలాగా వేసుకుని ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న ఇడ్లీ పాత్రలో పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైన నుంచి తేనె వేసుకుని సర్వ్ చేసుకుంటే పనస ఇడ్లీలు రెడీ. చూసారు కదా పనస ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో, ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి, కొబ్బరి వేయడం వల్ల ఇంకా బాగుంది, పనస రుచి బాగా తెలుస్తుంది, కరకరగా ఉంది. ఆహా,
భలే టేస్టీగా ఉంది, చాలా బాగుందండి. అంటే నేనేంటో అనుకున్నా, అంటే పనస ఇడ్లీ ఎలా ఉంటుంది అని అనుకున్నాను, బాగుంటుందని తెలుసు, ఇంత బాగుంటుందని తెలియదు. అయితే మీరు ఉప్పు వేసుకునేటప్పుడు ఇందులో కొంచెం చూసి వేసుకోండి, అంతకన్నా ఏం లేదు. నేను కొంచెం ఎక్కువ వేశాను మామూలు ఇడ్లీలాగా, అయినా కూడా బాగుంది. సో ఇంకొంచెం తక్కువ వేసుకుంటే ఒక స్వీట్ అనేది ఎక్కువగా తెలుస్తుంది అనమాట. దాని మీద తేనె వేసుకోవడం కూడా చాలా ప్లస్ అయిందండి, అది వేసుకోవడం వల్ల ఇంకా యాడ్ అయింది అనమాట టేస్ట్. చాలా చాలా రుచికరంగా ఉంది, తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా. అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట కీరా చట్నీ. ముందుగా కీరా చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కీరా చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీరా ముక్కలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, నూనె 2 టేబుల్ స్పూన్లు, చింతపండు కొద్దిగా, కొబ్బరి తురుము 1 కప్పు, జీలకర్ర కొద్దిగా, ఆవాలు కొద్దిగా, పసుపు చిటికెడు, ఇంగువ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. కీరా చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే మామూలుగా కీరా అంటే మనకు సమ్మర్లో ఎక్కువగా తీసుకునేటువంటి కూరగాయ. చక్కగా ముక్కలు కట్ చేసుకొని బయట కూడా మనకు ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. ముక్కలు కట్ చేసుకొని అది విత్ ఉప్పు లేకపోతే వితౌట్ ఉప్పు చక్కగా తింటూ ఉంటాం. ఒంట్లో ఉండేటువంటి వేడి తగ్గిస్తుంది కాబట్టి. మామూలుగా అంటే ఎప్పుడైనా వేడి అంటే మనకు ఒంట్లో వేడి వచ్చినప్పుడు, కళ్ళల్లో వేడిగా ఉన్నప్పుడు కీరాని గుండ్రంగా కట్ చేసుకొని ముక్కల్ని కళ్ళ మీద పెట్టుకుంటే వేడంతా లాగేస్తుంది అని పెట్టుకుంటూ ఉంటాం. అలాగే కీరా మనకి ఎక్కువగా సాలడ్స్లో వాడుతూ ఉంటాం కదండి. కానీ కీరాతో చట్నీ తయారు చేసుకోవచ్చు అని కొంతమందికి తెలుసు, చాలామందికి తెలియదు కూడా. చాలా బాగుంటుందండి. అంటే ఈ సీజన్లోనే కాదు, కీరా చట్నీ ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే కీరా ప్రతి అంటే 365 డేస్ మనకు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కూడా తయారు చేసుకోవచ్చు. అయితే కీరా ఫస్ట్ పాయింట్ ఏంటి, అందరికీ తెలిసిన పాయింట్, ఒంట్లో ఉండే వేడి బాగా తగ్గిస్తుంది. అలాగే అధిక రక్తపోటు ఏదైతే ఉందో అది కూడా తగ్గిస్తుంది. మనకు చక్కగా అంటే మన కడుపుని డీటాక్స్ చేస్తుంది. కీరా తినడం వల్ల మనకి ఏంటి అంటే ఒంట్లో ఉండే బరువు తగ్గుతుంది, ఫ్యాట్ తగ్గుతుంది, అనవసరమైన అంటే చెడు మలినాలు ఏవైనా ఉంటే మన ఒంట్లోంచి తరిమి కొడుతుంది. ఇలా అంటే మన శరీరంలోని చెత్త చెదారాన్ని బయటికి పంపించడానికి కీరా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. మరి అలా చేయడం వల్ల మన కిడ్నీ కూడా పరిశుభ్రంగా తయారవుతుంది. ఎందుకంటే కిడ్నీలో కూడా దాని మెకానిజం అదే కదండి, ఒంట్లో ఉండే చెడును తీసివేయడమే కిడ్నీ పని. అలాగే మన కిడ్నీలో ఉండేటువంటి స్టోన్స్ని, అలాగే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడడానికి మనకు కీరా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ క్యాన్సర్ ఎలిమెంట్స్ ఉంటాయి, అలాగే కిడ్నీకి మంచిది ఇంతకుముందు మనం అనుకున్నట్టు. అలాగే మన ఒంటికి కూడా చాలా మేలు చేస్తూ ఉంటుంది అనమాట. అందుకు మనం కీరాని ఏదో ఒక రూపంలో ముఖ్యంగా ఈ సమ్మర్లో ప్రతిరోజు వాడమనైతే నేను చెప్తాను. అది సాలడ్లో తింటారో, 2 ముక్కలు మామూలుగా అలా చక్కగా వేసి నోట్లో వేసుకుంటారో, లేకపోతే ఒక ఆయ మొత్తం తింటారో, లేదు అంటే ఇలా చక్కగా చట్నీ రూపంలో చేసుకుంటారో, అది మన ఇష్టం, మన సమయం అనుకూల సందర్భంగా మనం చేసుకుంటాము. బట్ కీరా మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇలా ఏంటి అంటే మనకు సమయం ఉన్నంత వరకు మనం ఎలాగైనా కూడా మన కీరాను ఉపయోగించుకోవచ్చండి. ఎందుకంటే కలుపుడో అల్సర్స్ కూడా రాకుండా కాపాడుతుంది ఇది. ఇంత మేలు చేసేటువంటి కీరాని మనం కూడా ప్రతిరోజు తినడం మొదలు పెట్టేద్దాం. అయితే చట్నీ అన్నాం కాబట్టి ముందుగా చిన్న ప్రాసెస్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించేసుకున్న తర్వాత ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాం. సాధారణంగా చట్నీ తయారు చేసుకునేటప్పుడు మనం వేయించుకుంటాం కదా, అలా వేయించుకోకుండా కాస్త ఉడికించుకుందాం. ముందుగా ఇలా కట్ చేసుకున్నటువంటి కీరా ముక్కలు, ఆ తర్వాత అది కొంచెం ఒక మరుగు వచ్చిన తర్వాత చింతపండు అలాగే కొబ్బరి కూడా వేసేసుకుందాం. కీరా చట్నీ మా పెద్దమ్మ చేస్తే మొదటగా నేను తిన్నది అక్కడే అండి, మా పెద్దమ్మ చేయడం వల్ల తిన్నా. బాగుంటుంది, చాలా బాగుంటుంది తెలుసా. అది మరీ నీళ్ళు ఎక్కువగా వేయకూడదు, ఎందుకంటే ఇందులోనే మా నీరు శాతం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 80% వాటరే ఉంటుంది ఇందులో. అందుకు చాలా తక్కువ క్యాలరీలు, అసలు ఫ్యాటే ఉండదు. అందుకు కూడా మనకు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది, ఒంట్లో నీరు శాతం పెరుగుతుంది. డీహైడ్రేషన్ ముఖ్యంగా ఈ సమ్మర్లో అందరికీ ఇబ్బంది కలిగేది ఎక్కడ అంటే మన సూర్యారావు గారి దగ్గర నుంచి డీహైడ్రేషన్. ఆ డీహైడ్రేషన్ ఒక 10 రోజులకు కూడా సెట్ అయ్యే అవకాశం ఉండదు. అలాంటప్పుడు మనకు కీరా అనేది ఇన్స్టెంట్ ఎనర్జీ అనమాట, వెంటనే ఎనర్జీని ఇస్తుంది. అలాగే మన చర్మానికి కూడా చాలా మంచిది. అంటే మామూలుగా బ్యూటీ పార్లర్స్కి అది వెళ్ళినప్పుడు అలా పెడుతూ ఉంటారు కదా, అలా కూడా కాకుండా ఇన్ జనరల్ కూడా కీరా ఎక్కువగా తినడం వల్ల మనకు స్కిన్లో ఉండేటువంటి ఆ చెడు మలినాలు కూడా తొలగిపోతాయి. అంటే ఓవరాల్గా అండి, దిస్ కుకుంబర్, ఇంగ్లీష్లో మనం కుకుంబర్ అంటూ ఉంటాము, ఈ కీరా అనేది ఒంట్లో మన ఓవరాల్ శరీరంలో ఉండేటువంటి
బ్యాడ్ థింగ్స్ అన్నిటిని బయటికి పంపించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే అంత క్లీనింగ్ అయిపోతుంది అన్నమాట. బాడీ వాషింగ్ లాగా ఇంటర్నల్ వాషింగ్ మొత్తం మనకు కీరాతో అయిపోతుంది. అది కిడ్నీ కానివ్వండి, లివర్ కానివ్వండి, మన స్కిన్ కానివ్వండి, ఏదైనా కూడా కాంతివంతంగా అవుతుంది. ఇలా ఇది కొంచెం ఒక మరుగు వచ్చింది కదా. దీని తర్వాత జస్ట్ అంటే మనం ఎందుకు ఉడికిస్తున్నాము అంటే పచ్చి ఇది పోవడానికి మాత్రమే ఉడికిస్తున్నాం. దాన్ని మళ్ళీ మన బౌల్లోకి తీసేసుకుంటాం అనుకోండి. ఇది ఒకసారి ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది కూడా అంటే మన కూరగాయలాగానే ఉడకడానికి కూడా మనం కాస్త ఉప్పు వేసేసుకుంటే మనకు త్వరగా ఉడుకుతాయి. కొంచెం దాన్ని అంటే ఆ పదార్థానికి కూడా ఉప్పు అనేది బాగా పడుతుంది. ఇది ఒక్కసారి మనం కలిపేసుకున్నాం కాబట్టి ఇందులో ఎండుమిరపకాయలు వేసేసుకుందాము, అలాగే చింతపండు కూడా వేసేసుకుందాం. ఇది మనకు కొంచెం పులుపు ఉంటే మంచిదే, బాగానే ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఇది తీపి కదా, కొంచెం మనకి ఇది కీరా అనేది మరీ దానికంటూ ఒక పెద్ద టేస్ట్ ఏమి ఉండదు కాబట్టి చింతపండు వేసుకొని చక్కగా సమపాళ్ళల్లో వేసుకుంటే బాగుంటుంది. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. అంటే కేవలం మరీ పచ్చిగా కాకుండా, అంటే కొంచెం మనకు దీన్ని రుబ్బుకునేటప్పుడు ఒక పిసరు ఒక 2 నిమిషాలు ఉడికిందనుకోండి, ఆ రుచి డిఫరెంట్గా ఉంటుంది. దీని రంగు అది ఏమీ మారదు, జస్ట్ ఒక 2 నిమిషాలు. మనకి ఈ ఎండుమిరపకాయలు కూడా కొంచెం మెత్తపడతాయి కదా, రుబ్బుకోవడానికి కరెక్ట్గా ఉంటుందన్నమాట. చూస్తారా, ఇలా చక్కగా ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకుంటే కొంచెం మనకు రంగు కూడా, మనకి ఈ బయట తొక్క రంగు ఉంది కదా అది మారింది చూసారా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా చక్కగా మనము కీరా ముక్కలను ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కాస్త జీలకర్ర, అలాగే మనం తురుముకొని పెట్టుకున్నటువంటి కొబ్బరి మనకు కావలసినంత వరకు తీసుకోవచ్చు. ఇందులో మనం ఉప్పు తర్వాత వేసుకుందామండి. ఇలా ఇప్పుడు దీన్ని చక్కగా రుబ్బుకొని తెచ్చేస్తాను, ఆ తర్వాత ఏం వేయాలో చెప్తాను. ఇలా చూసారా, చక్కగా కీరా, అలాగే పచ్చి కొబ్బరి, చింతపండు, అలాగే మన వాటర్ కావలసినంత నీళ్లు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని చక్కగా రుబ్బేసుకొని తీసుకొచ్చేసాను. ఇలా పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు పోపు సిద్ధం చేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకొని కొంచెం మనకు బాండి వేడైన తర్వాత పోపు వేసేసుకోవచ్చు. కానీ చాలా బాగుంటుందండి, రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది. చక్కగా దంపుడు బియ్యంలో అయినా బాగుంటుంది, వేరే మరి అంటే ఎటువంటి ఫుడ్ తీసుకున్నా కూడా, అంటే మిల్లెట్స్ దేంతో అయినా కూడా మనకు కీరా చట్నీ చాలా చాలా బాగుంటుంది. ముందుగా పోపు కాబట్టి కాస్త నూనె వేసుకుందాం. నూనె కాస్త వేడవుతూ ఉండగా ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, అలాగే కరివేపాకు, ఇలా చక్కగా కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ కీరా చట్నీని పోపులోకి వేసేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనం ఇంతవరకు అసలు ఉప్పు యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు మనం ఉప్పు యాడ్ చేసేసుకుందాం. ఇది ఒకసారి చక్కగా కలిపేసుకున్నాం కాబట్టి ఇంకా నీళ్లు పోయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇది ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే ఏంటి అంటే దీంట్లో ఉండే ఆ ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గిపోయి కొంచెం పచ్చడి కాస్త దగ్గర పడుతుంది. అంటే ఇది కొంచెం మనకు లూజ్గా ఉంది కదా, ఎందుకంటే కీరాతో మన నీళ్లు పోయకపోయినా కూడా ఇలాగే అవుతుంది. అందుకు మళ్ళీ ఒకసారి మనం ఇలా బాండిలో పెట్టేసామంటే కొంచెం వాటర్ ఏమైనా ఉంటే కూడా వెళ్ళి కొంచెం దగ్గర పడుతుంది అన్నమాట.
సరేనా? మీ అందరి కోసం ఈ చిట్కా. ఫ్రిడ్జ్ లో ఐస్ గడ్డకట్టుకుపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఒక కప్పులో ఉప్పు పెట్టి ఒక మూలన పెట్టినట్టయితే గడ్డకట్టకుండా ఉంటుంది. అంతేకాకుండా మనం ఐస్ ట్రేలు పెట్టినప్పుడు ఐస్ ట్రే కింద ట్రేకే అతుక్కుంటూ ఉంటుంది. అలా కాకుండా మనం ట్రే మీద ఐస్ ట్రే పెట్టినప్పుడు కాస్త ఆవ నూనె లేకపోతే మామూలు నూనె రాసి పెట్టినట్టయితే ట్రేలు అతుక్కోకుండా కూడా ఉంటాయి. ఈ చిట్కాలను ఉపయోగించేసేయండి. అయితే చక్కగా మన కీరా చట్నీ సిద్ధమైపోయిందండి. చూసారా, బాగా ఉడికిపోయింది కాబట్టి మనం చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వావ్, మన ప్లేట్ కూడా ఎంత బాగుందో. ఇది మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే కూడా బాగానే ఉంటుందండి. చివరిగా కాస్త కొత్తిమీరను పైన నుంచి గార్నిష్ చేసుకుందాం. ఇలా మా ప్లేట్ అందంగా ఉంది, మా కీరా చట్నీ కూడా రుచికరంగా ఉంటుంది తప్పకుండా. అదైతే 100%. మరి మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే కీరా చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కీరా చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీరా ముక్కలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, నూనె 2 టేబుల్ స్పూన్లు, చింతపండు కొద్దిగా, కొబ్బరి తురుము 1 కప్పు, జీలకర్ర కొద్దిగా, ఆవాలు కొద్దిగా, పసుపు చిటికెడు, ఇంగువ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. కీరా చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బాండీలో కొంచెం నీళ్లు పోసి అందులో కీరా ముక్కలు, కొంచెం ఉప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో జీలకర్ర, కొబ్బరి తురుము వేసి కీరా చట్నీ లాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, చిటికెడు పసుపు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకుని ముందుగా రుబ్బుకొని పెట్టుకున్నటువంటి కీరా చట్నీని కూడా వేసి కాస్త ఉప్పు వేసుకుని చివరిగా కొత్తిమీరను వేసి కలుపుకొని మగ్గించి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంత రుచికరమైన కీరా చట్నీ రెడీ. చూసారు కదా కీరా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో? ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి. చింతపండు కరెక్ట్గా వేసుకున్నాను, మరీ తక్కువ వేయకూడదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, కీరా చట్నీలో చింతపండు బాగా 1-2 కాదు, కొంచెం ఇంత వేసుకోవాలి. చింతపండు చాలా కరెక్ట్గా సరిపోయింది, కారం కూడా కరెక్ట్గా సరిపోయింది. చప్పగా అయితే లేదండి, ఎందుకంటే నేను కొంచెం స్పైసీగానే తింటాను కాబట్టి కొంచెం కారం ఎక్కువనే వేసుకొని చేసుకున్నాను. కానీ చాలా బాగుంది, చాలా చాలా రుచికరంగా ఉంది. మరి మన మొదటి వంట మన పన సైడ్లో ఏమో స్వీట్ స్వీట్గా ఉంది, ఇదేమో కీరా చట్నీ కారం కారంగా ఉంది. తీపి కారము కలిస్తేనే జీవితం కాబట్టి మన అమృతంలో ఈ 2 పరిచయం చేశాం ఈరోజు. మీకు నచ్చాయని ఆశిస్తూ ఇది ఇవాళ మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.